భారతదేశంలో టూరిజంలో ఎక్కడా లేని అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2019 నాటికి దేశంలోనే నెంబర్ వన్ టూరిజం రాష్ట్రంగా ఏపీ అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. విజయవాడలో 2015-2020 సంవత్సరాలకు సంబంధించి టూరిజం మిషన్ను లాంచ్ చేసి టూరిజం పాలసీని విడుదల చేశారు చంద్రబాబు. ప్రమోటర్లకు అనుకూలంగా అన్ని అనుమతులు కేవలం 21 రోజుల్లో వచ్చే విధంగా పాలసీ డిజైన్ చేశామన్నారు ఆయన. We have given excellent policy. What all of us are needed, good places to see. For that, Andhra Pradesh is the best place. I am very happy. First time our tourism department and also with the support of Yes Bank and also our consultant KPMG, they are able to prepare good projects nearly around 650 projects.